గణేశుడికి నైవేద్యంగా చికెన్ మటన్ ఫిష్ వెరైటీస్ ఎక్కడో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్తే సావాజీ కమ్యూనిటీకి చెందిన చాలా ఇళ్లలో ఈ ఆచారం ప్రబలంగా ఉంది. నాన్ వెజ్లో మటన్ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇష్టమైన గణేశుడిని తమ శక్తికి తోచిన విధంగా పూజలు చేసుకుంటూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. నార్మల్గా కుడుములు, మొదకలు, లడ్డూలు గణపతికి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే వినాయకుడు శుద్ధ వెజ్ దేవుడు, మొదక ప్రియ అంత ప్రసిద్ధి. ఇక మొదక, కడుపు, వివిధ తీపి స్నాక్స్ వంటకాలు గణేశుడికి నైవేద్యంగా ఉంచబడతాయి. అయితే అలాంటి వినాయకుడికి నాన్ వెజ్ నైవేద్యం రూపంలో ఉంచితే మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీనికి కారణం ఏంటి? నాన్ వెజ్ డిష్ ఏంటో అర్పిస్తారా? ఇక ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతంలో వందల ఏళ్ళుగా ఈ విశిష్ట ఆచారం కొనసాగుతుంది. సావాజీ కమ్యూనిటీకి ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తుంది. గణేష ప్రతిష్టపన నద్దో ఇలి వారం రెండో రోజున ఈ సాంప్రదాయం నెరవేరింది. ఇక రకరకాల నాన్ వెజ్ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఇక నాన్ వెజ్ ప్రియులు ఇలివి కోసమే నెల రోజులు వెయిట్ చేస్తారు. ఉత్తర ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. శ్రావణం నుండి గణేష్ చతుర్థి వరకు నాన్ వెజ్ ముట్టుకోరు. ఇక నాన్ వెజ్ డైట్ను ఎలకల వారంతో అంటే మళ్ళీ ప్రారంభించింది. మొదటి రోజు కడుపు, మొదక మొదలైన మధురమైన ఆహారాన్ని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు గణపతి మూషకరణకి ప్రాధాన్యత లభిస్తుంది. ఇక ఎలుకలు లేదా ఎలుకలు సాధారణంగా ఇంట్లో పెరిగే మొక్కలకు చాలా హాని చేస్తాయి. ఈ విధంగా ఎలుకలను పూజించడం ద్వారా అది చాలా హాని కలిగించిందని ప్రార్థనలు చేస్తారు. సావాజీ కమ్యూనిటీకి చెందిన చాలా ఇళ్లలో ఈ ఆచారం ప్రబలంగా ఉంది. ఇక నాన్ వెజ్లో కూడా మటన్ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక అదేవిధంగా మటన్ మసాలా, మటన్ బోటి, మటన్ భీమా, ఇక మటన్ కీమా తదితర వంటకాలను కూడా అందిస్తారు. ఇక అలాగే కొంతమంది చేపలు, చికెన్ కూడా అందిస్తారు. చేపలలో మూరంగి చేప మూషక్కు ఇష్టమైనదిగా చెప్తారు కదా, కనుక దీనిని ఆహార రూపంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రోటి, ఎడ్మి మొదలైన వంటకాలను కూడా అందిస్తారు. ఇక ఈ విశిష్టమైన ఆచారం ఎప్పుడో మొదలైందో తెలియదు, అయితే వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది. ఇక ఈ ఆచారం ఇలాగే 100 సంవత్సరాల నుంచి తన తాతల ముత్తాతల నుంచి కూడా ఇలాగే కొనసాగిస్తున్నారట. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కూడా ఆహ్వానిస్తారు. ఇక కూతుర్ని, అల్లుడిని పిలిచి ఆచారం కూడా ఉంది. ఇక ఎలుక వారోత్సవాల సందర్భంగా వారికి ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ఇలా దేవుడికి నాన్ వెజ్ వంటకాలు నైవేద్యంగా పెట్టడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.